హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేను టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు బడేళేశ్వరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను బడేలేశ్వరి నోరి నోటి దోలు చాలా ఎక్కువైపోయింది ఎంత ఎక్కువైపోయిందంటే బిడెల శ్రీ నువ్వు ఎవరిని మాట్లాడాలనుకున్న వాళ్ళని సూటిగా సూట్గా తిట్టు అంటే ఒక వ్యక్తి మీద కోపం ఉంది అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మాత్రమే తిట్టు ఆ వ్యక్తికి సంబంధించిన కులాలని తిట్టడానికి నీ రైట్ ఎక్కడిది అసలు ఆ వ్యక్తికి సంబంధించిన కులాల గురించి మాట్లాడటానికి రైట్ ఎక్కడిది ఆ ఒకళ్ళు కాదు ఒక కులాలు కాదు నువ్వు ఎన్ని కులాలను తిట్టావు అది నువ్వు చేసేది కరెక్టా అసలు నీకు ఎక్కడ నేర్చుకున్నావు ఈ సంస్కారము ఈ పద్ధతి ఇది మీరు నువ్వు ఒకటి అడగొచ్చు ఫ్రెండ్స్ మీరు ఒకటి అడగొచ్చు నన్ను మరి నీ పేరు పక్కన చౌదరి అని పెట్టుకున్నావు కదా నువ్వు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా ఉంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఎట్లా క్యాస్ట్ మా క్యాస్ట్ అంటే ఇష్టం మేము ఆ క్యాస్ట్లో పుట్టాం కాబట్టి అలా అని ఎదుటి క్యాస్టుల్ని అంటే వేరే క్యాస్టులని చీప్గా చూసే మనస్తత్వం కాదు అది ఎవరి ఇప్పుడు నా క్యాస్ట్ నాకు ఎలా నచ్చుతుందో అవతల వాళ్ళ క్యాస్ట్ కూడా అవతల వాళ్ళకి అంతే నచ్చుతుంది ఎవరికి ఏదంటారు చూడండి ఎవరి ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప ఎదుటి వాళ్ళని తిట్టడానికి రైట్ లేదు ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోను నేను ఎదుటి వాళ్ళు తిట్టే రైట్ మనకి ఎక్కడిది అసలు ఎదుటి కులాలను తిట్టే రైట్ ఎక్కడిది మనకి ఏం అవసరం మనకాల ఒక వ్యక్తిని అలా ఒక పర్సనల్గా ఒక మనిషి మీద కోపం ఉన్నప్పుడు ఆ పర్సనల్గానే తిట్టు పర్సనల్గానే ఆ పేరైతే తిట్టు లేకపోతే పక్క పేర్లు పెట్టి తిడతావు కదా అలాగే తిట్టు బలి బడేలేశ్వరి కానీ కులాల గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు నువ్వు చేసే తప్పు ఇప్పుడు రెల్లి కులస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకు ఏ బుద్ధి జ్ఞానం సిగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు అని అంటారు పదార్థాలు ఏమన్నా నీ నీ బాడీలో ఉన్నాయా అసలు ఇప్పుడు కులాలు ఎలా వచ్చినాయి అనేది నీకు నాకు ఎవరికి తెలీదు వచ్చినాయి అవి ఒకవేళ పనిని బట్టి చేసే పనిని బట్టి వచ్చి ఉండొచ్చేమో సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే మనకి జీవితాలు సజావుగా వెళ్తాయి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సజావుగా నడుస్తుంది తర్వాత ఇంకోటి ఈవెన్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఆ పని అన్ని వాళ్ళని కించిపరిచి మాట్లాడుతున్నావు కదా మరి మన ఇంట్లో మన బాత్రూమ్లు మనం కడుక్కోవట్లేదా మన టాయిలెట్లు మనం కనుక కడుక్కోవట్లేదా ఆ రెక్కన మనం కూడా వాళ్ళ కిందకే వస్తాం కదా అప్పుడు అంటే ఆ పని ఆ పని చేసుకు మా పని మన పని మనం చేసుకుంటున్నాంగా చేసుకునేటప్పుడు ఎందుకు మాట్లాడాలా చీప్ మాటలు ఇవన్నీ కరోనా వచ్చిన టైంలో కరోనా వచ్చిన టైంలో అస్సలు ఎలాంటి పరిస్థితి ఉందంటే బయటికి వెళ్తే ఎక్కడి నుంచి కరోనా వస్తుందో తెలియని పరిస్థితుల్లో బతికమ్మను ఎవరి దగ్గర నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో బతికమ్మా ఆ టైంలో అయితే నేను ఒక హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండేది నాకు అప్పుడు నేను ఒక హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళాను అది రెగ్యులర్గా పదిహేను రోజులకి ఒకసారి వెళ్ళేదాన్ని మెడిసిన్స్ తెచ్చుకోవడానికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ ఉంటారు కదా హోమియోపతి హాస్పిటల్లో ఆ డాక్టర్స్లో ఒక ఆయనకి కరోనా వచ్చిందంట అయితే ఏంటంటే కరోనా వచ్చింది మనం మెడి మేము మెడిసిన్స్కి వెళ్ళాము కిందే ఉన్నాము జస్ట్ అప్పుడే బండి దిగాను నేను బండి దిగేసి నిలబడి ఉన్నాను నిలబడి ఉంటే అక్కడ ఓనర్ ఉన్నాడు ఏంటండి ఎక్కడికి వచ్చారు మీరు మెడిసిన్స్కే కదా అని చెప్పేసి అన్నాడు ఆల్రెడీ ఆ బిల్డింగ్ ఓనర్ ఇప్పుడు పలకరిస్తాడు మమ్మీ మీరు వెళ్ళకండి ఇప్పుడు ఆయన ఎవరైతే పేషెంట్ ఉన్నాడో ఆయన తీసుకెళ్ళడానికి వచ్చాడు అక్కడ ఆయనకు ఆ ప్రాబ్లమ్ అని చెప్పారు చెప్పారు కరోనా వచ్చిందా డాక్టర్కి జస్ట్ తీసుకెళ్లారా అందుకే శానిటైజ్ చేస్తున్నారని చెప్పి చెప్పారు చెప్పంగానే నాకు ఏమనిపించిందంటే సరే ఎందుకు ఇబ్బంది రిస్క్లో పడడం కొంచెం లేట్గా వెళ్దాం కొన్ని రోజులు వేడి లేట్గా వెళ్దాం అని చెప్పేసి బ్యాక్ వచ్చేసాను నేను అయితే ఏంటంటే వాళ్ళకి వచ్చే పేషెంట్లు రాకుండా పోతారేమనని భయానికి వాళ్ళు చెప్పరు ఇలాంటి పరిస్థితి ఉన్నా అలాగా సరే ఏది ఏమైనా అయితే ఆ పరిస్థితుల్లో ఏంటంటే అంటే అట్లా వెళ్ళినప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియట్లా ఎవరికి కరోనా ఉంటుందో ఎవరికి లేని వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి నేనే మరి మెడిసిన్స్కి వెళ్ళిన దాన్ని నేనే బ్యాక్ వచ్చేసాను పైకి వెళ్ళడానికి ఇష్టపడాలంటే ఏంటంటే ఏదైనా అయితే వీక్ అయిపోతాం ఫీలింగ్తో మరి నేనే అంత ఇష్టపడలేదు ఆ రోజు వచ్చేసాను మరి అంత అసలు చాలా అందరు అలాగే ఉన్నారు అప్పుడు ఆ రోజు పరిస్థితి ఎక్కడికి ఏమవుతుందో ఏమవుతుందన్న భయంలో బతికాం అంత భయంలో కూడా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ పాపం వాళ్ళు రోడ్డు మీద కాపలా కాసి కొడుతున్నారని అనేవాళ్ళు కొడుతున్నారు అంటే అది మన కోసమే చేశారా పని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే జనాలు బతకాలి జనాలు చచ్చిపోతారు అనే ఒక ఇదితో కఠిన నిర్ణయాలు తీసుకుని కొట్టడం కూడా కొట్టడం తిట్టడం చాలా హార్డ్గా బిహేవ్ చేశారు ఆ టైంలో తప్పదు ప్రాణాలను కాపాడాలంటే జనాల దగ్గర కొంచెం రఫ్గా బిహేవ్ చేయాలని ఉద్దేశంతో అలా చేశారు పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీని వదులుకుని ఆ టైంలో పాపం పిల్లలు ఎలా ఉన్నారు భార్య ఎలా ఉందో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూసుకునే టైం కూడా ఉండేది కదా పాపం నిజానికి చాలా దారుణమైన పరిస్థితి అండి మనము రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తిని కొట్టారు అని చెప్పేసి బాధపడే పడ్డామే కానీ అసలు వాళ్ళు ఆ రోడ్ల మీద ఎందుకు అన్ని గంటలు ఉండగలుగుతున్నారు ఎలా ఉండగలుగుతున్నారు మన్ని కొడుతున్నారని ఆలోచించాం కానీ వాళ్ళు ఎంత బాధపడ ఇబ్బంది పడుతున్నారు జనాల కోసం అనేది మనం ఆలోచించలేదు ఆ టైంలో మరి హాస్పిటల్లో డాక్టర్స్ కూడా అదే పరిస్థితి నర్సులు కూడా అదే పరిస్థితి మెడికల్ షాప్లో వాళ్ళు కూడా అదే పరిస్థితి అండి ఇప్పుడు మెడికల్ షాపులు లేకపోయినా మనకు నడవదు కదా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన మెడిసిన్స్ లేకపోతే నడవదు ఆ టైంలో వాళ్ళు బంద్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా అలాగే ప్రాణాలకు తెగించి ఫ్యామిలీని వదిలేసి అంటే టైం టు టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించారు ఆ టైంలో మెడిసిన్స్ కూడా అట్లాగే అట్లా కొన్ని కొన్ని ఉన్నారు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన దీనికి సంబంధించిన ఎవరైతే మున్సిపల్ మున్సిపల్ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు అంటారు కదా వాళ్ళని పాపం వాళ్ళు ఎక్కడికక్కడ వచ్చి అంత శుభ్రం చేయటం ఏంటి మరి శానిటైజ్ చేయటం ఏంటి అట్లా ఎంతో ఇదిగా సర్వీస్ చేశారు ఆ టైంలో చాలామందికి ఆ టైంలో పాపం చాలామంది డాక్టర్స్ చనిపోవడం జరిగింది సిస్టర్స్ చనిపోవడం జరిగింది డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి అలాగే ప్రాణాలు కోల్పోయారు మంచి మంచి వాళ్ళు అంత త్యాగాలు చేశారు ఆ టైంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఎంతో ఇచ్చేశారు ఆ టైంలో మరి ఆ టైంలో మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే మనం ఏమైపోతామండి వాళ్ళు అన్ని పనులు చేస్తారుగా డ్రైనేజీల దగ్గర నుంచి అన్ని పనులు చేస్తారుగా మరి వాళ్ళు లేకపోతే ఏమైపోతాం మనం వాళ్ళు ఎంత చేశారో తెలుసా అండి ఆ టైంలో అసలు మున్సిపా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళే మన ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా చాలా చోట్ల అదేలాగే జరిగింది ఒక ఒక ప్లేస్లోంచి బయటికి వెళ్ళనీయకుండా మొత్తం అంత కట్టుదిట్టం చేసేస్తే కేసులు ఉన్నాయని చెప్పేసి కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళకుండా చేసేసారు లాక్డౌన్ టైంలో చేసినప్పుడు మనకి ఏమన్నా అవసరం అయితే కూడా వాళ్ళే రిస్క్ చేసేవాళ్ళు ఫ్లాట్ల దాకా తీసుకొచ్చేవాడు ఆ ప్రాబ్లం వచ్చిన పేషెంట్లకు కూడా హెల్ప్ చేశారండి మున్సిపాలిటీ వాళ్ళు మీకు తెలుసా జరిగింది ఎవరినైతే మీరు ఆ మాట అన్నారో వాళ్ళే జనాలకి హెల్ప్ చేశారు ఆ టైంలో తెలుసా బడేలేశ్వర్ గారు మీకే చెప్తున్నాను ఆ టైంలో వాళ్ళే మనకు చాలా హెల్ప్ చేశారండి చెత్త తీసుకెళ్ళింది కూడా మున్సిపల్ వాళ్ళే చెత్త తీసుకెళ్ళకపోతే నీళ్ళు నైళ్లు గబ్బు పట్టిపోతుంది తెలుసా ఎంతో సర్వీస్ చేశారు వాళ్ళు మనకి వాళ్ళన్నా మీరు మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్క కులాన్ని మాట్లాడేది వాళ్ళనే కాదు అన్ని కులాలన్న తిడతారు మిమ్మల్ని ఎన్ని తిట్టినా తప్పులేదండి మీరు ఇంకో మాట బెదిరిస్తున్నారు కేసులు పెడతా కేసులు పెడతా అని అవునండి మీ విషయంలో మీరు మీరెవరిని ఏమీ అనకుండా మిమ్మల్ని ఎవరన్నా అమ్మనాభూతులు తిట్టి అసభ్యంగా మాట్లాడి మాట్లాడిన మాటలు మాట్లాడితే కేసులు పెట్టవచ్చు తప్పు లేదు కానీ మీరు ఎవరిని మీరే మీరే మీరేమి అనకుండా అన్నారా అది తప్పలేదు కానీ మీరే తిట్టి వాళ్ళంటే తప్పేంటి మీరు తిడుతున్నారు వాళ్ళు ఏమి అనకుండా ఎలా ఉంటారు వాళ్ళు తిట్టకుండా ఎలా ఉంటారండి మీరు ఒక మాట ఒక మాట మరియు అసలు మీరు ఏ కులాన్ని ఎత్తినా కానీ మకారాలు లకారాలే వాడతారు మీరు ఇంత చీపా మీ దృష్టిలో ఎదుటి వాళ్ళు అంటే మీరు తప్ప అందరూ చీపేనా ఇంత చీప్గా మాట్లాడతారా మీరు మనుషుల్ని చిచ్చి ఆడవాళ్ళకే మత్స్యతిచ్చే ఆడ జన్మ మీది నిజంగా అండి ఇలాంటి దానివల్ని నేను అసలు నిజంగా అనుకోలేదు ఇలాంటి ఇంత వరస్ట్ ఫిలో అని వరస్ట్ ఫిలోస్ ఉంటారు కానీ నీ అంత వరస్ట్ ఫీలో ఎక్కడ ఉండదు అనమాట అంత వరస్ట్ అనమాట అది ఇకనైనా సరే నోటి దూల తగ్గించుకో కులాల గురించి మాట్లాడటానికి నీకేం పని ఎవరినైనా ఒక వ్యక్తి మీద కోపముంటే ఆ ఒక వ్యక్తినే తిట్టు ఆ వ్యక్తినే నువ్వు మాట్లాడు నీకు పర్సనల్గా ఎవరైనా తిట్టారనుకో నిన్ను బూతులు తిట్టారు నిన్ను అవమానించారు నీ గురించి తక్కువగా మాట్లాడారు వాళ్ళని మాట్లాడు వాళ్ళని మాట్లాడు నీ కులాల గురించి నీకేం పని అసలు నీకేం రైట్ ఉంది ఒకళ్ళ కులం గురించి మాట్లాడటానికి నీ నీ కులం మీద అభిమానం ఉంటే ఉంచుకో వేరే కులాన్ని గురించి మాట్లాడటం నీకు అవసరం లేదు పదిసార్లు రాజుల కులంలో పుట్టాను రాజుల కులంలో పుట్టానని చెప్పుకుంటున్నావు కదా రాజులు విలువ ఎత్తు నువ్వు నీలాగా ఎవరు బిహేవ్ చేయటం చూడలేదు నేను రాజులను చాలా మందిని చూశాను చాలా దజ్జాగా టీవీగా ఉంటారు వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది తెలుసా పది మందికి అన్నం పెడతారు వాళ్ళు రాజులు వాళ్ళ చేత్తో వండి పెడతారు వాళ్ళ చేత్తో వండి ఎవరన్నా తింటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా నాన్ వెజ్ అది కూడా నాన్ వెజ్ వండి నేను భీమవరం సైడు వాళ్ళ గురించి చెప్తున్నా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వండి పెడతారు వాళ్ళకి మర్యాద వాళ్ళ మాట అదే వేరుగా ఉంటుంది మాటకి ముందు అండి మాటకి తర్వాత అండి అని మాట్లాడతారు తప్ప మీలాగా మాట్లాడటం నేను ఎక్కడా చూడలేదండి రాజుల్లో చాలా పద్ధతిగా ఉంటారు నువ్వు రాజులని చెప్పుకోకు రాజులకి అవమానం తీసుకొస్తున్నాను చెప్పుకోకోకు ఆ క్యాస్ట్ గురించి చెప్పుకోకు వరస్ట్ ఫిలోలో ఉన్నా ఉన్నావు అలా వరస్ట్ ఫిలోనే బతుకు కులం పేరు మాత్రం చెప్పుకోకు చెప్పుకుంటే కాస్త విలువగా బ్రతకటాన్ని ట్రై చేయి అది ఓకే ఫ్రెండ్స్ బాయ్